హలో వ్యూవర్స్, టిప్ నెంబర్ 1. ముందుగా ఒక పేపర్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నానండి. ఓపెన్ చేసుకుంటే రెండు వైపులా సేమ్ వస్తుందన్నమాట. ఒక కార్డ్బోర్డ్ పైన పెట్టుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి కార్డ్బోర్డ్ని. చూసారు కదా, ఇలా రెడీ అయిపోయిన దానికి మీకు నచ్చిన కలర్ పేపర్ని అంటించుకోవచ్చు అండి. ఇక్కడ నేను వైట్ని అంటించుకున్నాను. తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని సగానికి కట్ చేసుకున్నాను. దీన్ని ఇలా పక్కపక్కన పెట్టుకోవచ్చు, పైకి కిందికి పెట్టుకోవచ్చు, లేదంటే సింగిల్గా పెట్టుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా మీరు అరేంజ్ చేసుకోవచ్చు అండి. పెన్నులు వేసుకోవడానికి, కిచెన్లో స్పూన్స్ వేసుకోవడానికి, లేదంటే హోమ్ డెకర్ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా ఉందో కామెంట్ చేయండి. టిప్ నెంబర్ 2, ఒక క్యారీ బ్యాగ్ని తీసుకొని ప్లేట్ని పెట్టుకొని ఇలా డ్రా చేసుకొని రెండు ముక్కల్ని కట్ చేసుకున్నానండి. మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని పిన్ పంచ్తో పిన్ చేసుకోవాలన్నమాట. 1 ఇంచ్ వచ్చేంత వరకు పిన్ చేసేసుకోండి. అలా చేసుకోవడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ అలాగే చేసుకోవాలి. మళ్ళీ ఒకవైపు సగం ఇలా తీసుకొని మళ్ళీ పిన్ పంచ్తో పిన్ చేసుకోవాలి. మీ దగ్గర మిషన్ అవైలబుల్గా ఉంటే మిషన్ మీద కుట్టుకోవచ్చు, లేదంటే చేతితో కుట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. క్యారీ బ్యాగ్స్ కొన్ని మందంగా ఉంటాయి కదా, అవి స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. మల్టీ కలర్లో రెడీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా స్టోర్ చేసుకోవడానికి కానీ, మనం ఇంట్లో డ్రై ఫ్రూట్స్ కానీ అలా టేబుల్స్ పైన ఏమైనా పెట్టాలనుకున్నా, వెజిటేబుల్స్ వేసుకోవాలనుకున్నా, గాలికి ఉంచాలనుకున్న వాటిని ఇందులో వేసుకొని పెట్టుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. క్యారీ బ్యాగ్తో అయితే క్లాత్లో పెట్టుకున్నట్టే ఉంటుంది కదా, మీరు యూజ్ చేసుకోండి. టిప్ నెంబర్ 3, ఇలా బబుల్ వ్రాపర్ని తీసుకున్నానండి. మీరు స్పాంజిని కూడా తీసుకోవచ్చు, బట్టలలో వస్తుంది కదా దాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ నేను సాక్సులకు వచ్చిన కవర్ని తీసుకున్నాను. మీరు పెద్ద సైజు ఉన్న కవర్ ఏదైనా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ కవర్ కొంచెం మందంగా ఉంది కదా అని తీసుకున్నాను. ఈ వ్రాపర్ని అందులో పెట్టేసుకొని దాంట్లోకి రిమోట్ని పెట్టుకున్నట్టయితే, మనం రిమోట్ కింద పడ్డా కూడా కింద పడినా పగిలిపోకుండా ఉంటుంది. చాలాసార్లు కింద పడి పగిలిపోతూ ఉంటుంది కదా, ఇలా వ్రాపర్ పెట్టుకోవడం వల్ల పగలకుండా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే నోట్లో పెట్టుకొని ఖరాబ్ చేస్తుంటారు. వాళ్ళు ఆడుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా వెనకాల వైపున ప్లాస్టర్ వేసుకొని పెట్టుకున్నానండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.